హాయ్ యాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఏ ఏ బ్యాంక్స్లో ఎంతెంత లోన్స్ ఎలిజిబుల్ ఉంటుంది దానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మీకు చాలా క్లియర్గా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నాతో పాటు సార్ ఉన్నారు సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హలో సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ అండి సార్ చాలా వరకు ఏంటంటే బ్యాంక్స్కి వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అదే మీ దగ్గరికి వచ్చేసేటప్పటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫీ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటారు అండ్ లోన్ ఇచ్చినందుకు మళ్ళీ మీరు పర్సంటేజ్ ఒక ఇంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు అనేది వింటూ ఉంటాం అవును అది ఎంతవరకు కరెక్ట్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ మేడం ఎందుకు అంటే బ్యాంకుకి వెళ్ళినా మా దగ్గరకు వచ్చిన ఒకటే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎందుకంటే బ్యాంక్స్ ఆ డిఫరెన్సియేషన్ పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకుకి వెళ్ళిన లీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ పాయింట్ ఫైవ్ ఉందనుకోండి మా దగ్గర కూడా అదే రేట్ టెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది తప్ప దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బట్ మీరన్న కమిషన్ అంటారా అది డిఎంఎస్ అసోసియేట్స్ అనేది ఎప్పటికీ కూడా ఫ్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తుంది అది తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడ క్లైంట్ లోన్ కావాలి అన్న ఫ్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాం తప్ప మనం కస్ట్ క్లయింట్ నుంచి ఒక రూపాయి కమిషన్ అనేది తీసుకోమండి సో అది అది ఆల్రెడీ ఒక అంటే కొంతమంది చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అలాంటి ఫోబియా ఉంది తప్ప అది డిఎంఎస్ అసోసియేట్స్ కావచ్చు ఇంకే అసోసియేట్స్ అయినా కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది బ్యాంక్తో అఫీషియల్ పార్ట్నర్గా ఉన్న అసోసియేట్స్ కస్టమర్ దగ్గర నుంచి రూపాయి కమిషన్ తీసుకోవడానికి లేదు దాని విషయంలో బ్యాంక్స్ కూడా చాలా సీరియస్గా ఉంటాయి ఎందుకంటే ఇన్ కేస్ ఆ క్లయింట్ ఏదైనా చిన్న సిచ్యు సిచ్యువేషన్లో బ్యాంకుకి చిన్న కంప్లైంట్ వెళ్ళింది అనుకోండి మా లైసెన్సే అవుతుంది మా డిఎస్ఏ కోడ్ ఏదైతే ఉంటుందో అదే రద్దయిపోతుంది ఇంకా మేము ఎప్పటికీ చేయడానికి సో ఆ విధంగా బ్యాంకుకి వెళ్ళినా మా దగ్గరకు వచ్చినా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ మా దగ్గరకు వస్తే డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది మీరు బ్యాంకుకు నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే మేమే నాలుగు సార్లు మీ ఇంటి దగ్గరికి తిరిగి ఆ డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసుకొని బ్యాంకులో సబ్మిట్ చేసి ఇంట్రెస్ట్ రేటు కూడా మీరు బ్యాంకుకి వెళ్తే మేనేజర్ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాడు బట్ మేము మేము కంప్లీట్గా డిపెండ్ అయ్యేదే క్లైంట్స్ బేస్ చేసుకోవాలి సో మేము బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ కోసం మేనేజర్తో కొట్లాడి డీవియేషన్ తీసుకొని ఇచ్చామనుకోండి మీరు ఇంకో నాలుగురికి చెప్తారనే ఇంటెన్షన్తో ఏంటంటే బ్యాంకుతో పోల్చుకుంటే కూడా ఇన్ కేసు ఏదన్నా పాజిబిలిటీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ పాజిబిలిటీ ఉన్నా మేము మేనేజర్లతో కొట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకొని బెస్ట్ డీవియేషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంతవరకు బాగుంది సార్ మరి లోన్ ఫినిష్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ మీరు చార్జ్ చేస్తారా లేదండి లోన్ ఫినిష్ ఏ చార్జ్ ఇప్పుడు నాకు ఉంది కష్టం మీద ఏదో లోన్ అయితే వచ్చేసింది సో మీకు నేను లోన్ చేయించాను నాకు ఇంత ఇన్ని లాక్స్ కాబట్టి ఒక ట్వంటీ థౌజండ్ ఇవ్వండి లేకపోతే థర్టీ థౌజండ్ ఇవ్వండి అలా ఏమైనా టెన్ ల్యాక్స్ కి అలా ఏమైనా మీరు పర్సంటేజ్ షేర్ అనేది తీసుకుంటారా లేదండి ఎందుకంటే మాకు అఫీషియల్ గా బ్యాంక్స్ అనేది అఫీషియల్ పార్ట్నర్స్ మేము బ్యాంక్ నుంచి మాకు ఇన్ని క్రోర్స్ చేస్తే ఇంత అనేది మాకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది సో మేము ఎటువంటి ఛార్జెస్ తీసుకోవడానికి లేదు ఓకే బ్యాంకు నుంచే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మేము కూడా తీసుకోము ఎందుకంటే ఆల్రెడీ నేను ఎయిటీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి లోన్ ఇండస్ట్రీలో ఉన్నాను సర్వీస్ ఇండస్ట్రీలో బ్యాంక్ లోన్ సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాము మనం క్లయింట్ నుంచి ఛార్జెస్ అనేది తీసుకోము కంప్ నా మాకు డైరెక్ట్గా బ్యాంకు నుంచే మాకు కూడా కస్టమర్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ ప్రాసెసింగ్ ఫీజులు ఎలా అయితే ఆఫర్స్ ఉంటాయో మాకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ సీజన్లో ఇంకెక్కువ బిజినెస్ చేయండి మేమే మీకు ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఇస్తాము అలాంటి ఆఫర్స్ కూడా మాకు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్లయింట్ దగ్గర నుంచి మేము తీసుకోవాల్సిన అవసరము లేదా తీసుకోము నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్న ఇప్పటివరకు కస్టమర్ దగ్గర తీసుకున్న ఛార్జెస్ అనేది ఉండదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి